హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు మనం మన వీడియోలో నిప్పట్లను ఎలా తయారు చేయాలో చూద్దాం ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మనం రెగ్యులర్గా చేసే చెక్కల కన్నా కూడా ఇవి టేస్ట్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా ఈ నిప్పట్లను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కప్పు వేయించిన పల్లీలను వేసుకోండి ఇప్పుడు ఇందులోనే కప్పు శనగపప్పును వేసుకోండి ఇప్పుడు వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకుగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు బియ్య పిండిని వేసుకోండి అదే కప్పుతో కప్పు శనగపిండిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల నువ్వులను వేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ కారాన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగవన వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకును కొద్దిగా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వేడి చేసిన నూనె వేసుకోండి ఇప్పుడు ఒకసారి దీన్ని స్పూన్తో కలుపుకోండి స్పూన్తో ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేటట్లు బాగా కలుపుకోండి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి పిండి ముద్దలా కలుపుకోండి ఒకేసారి ఎక్కువ వాటర్ని యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా ఉండకూడదు చూడండి మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా కలుపుకోండి ఇప్పుడు నిప్పట్లు చేయడానికి ఒక కవర్ని తీసుకుని మీద ఆయిల్ని ఇలా అప్లై చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని ఇలా చేత్తో రుద్దుకొని ఇప్పుడు చపాతీ కర్రకు కూడా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా చపాతీగా రుద్దుకోండి మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే రుద్దుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి నిప్పట్టు కరెక్ట్ షేప్లో ఉండడం కోసం ఇలాంటి ఒక మూత తీసుకుని ఇలా కట్ చేసి తీసుకోండి ఇలా రెండు ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ ఈ పిండిని కూడా మళ్ళీ ఆయిల్ని ఇలానే రాసుకొని మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకోండి చూడండి ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసి తీసుకోండి చూడండి ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టండి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి ఇప్పుడు మనం ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఆయిల్ ఇలా బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నిప్పట్లను వేసుకుందాం ఇలా నిప్పట్లను ఒక్కొక్కటిగా వేసుకోండి ఆయిల్కి సరిపడా వేసుకోండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోండి హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం కాల్చుకోకండి హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే పైన కలర్ వచ్చేసి లోపల సరిగా ఉడకవు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోండి చూడండి మనకి నిప్పట్లు బాగా కాలేయి ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు తీసి వీటిని ఒక ప్లేట్లో వేసుకోండి ఇలానే మిగతా వాటిని కూడా వేసుకొని కాల్చుకోండి ఇలానే మిగతా పిండితో కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని అన్ని పట్లను ఇలానే కాల్చుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్